ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి దమ్ముంటే అవినీతిని బయట పెట్టండి అంటూ సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు చేసిన తప్పులకు అడ్డంగా బుక్ అయిపోతున్నారు ఈఎస్ఐ స్కామ్ లో రెడ్ హ్యాండెడ్గా సిఫార్సు లేఖతో దొరికిన మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏకంగా నూట యాబై నాలుగు బస్సులకు తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే అనంతపురం రాజకీయాల్లో పేరు మోసిన నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రెండు అరెస్టుల తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది చంద్రన్న తోఫా చంద్రన్న కానుకతో పాటు సంక్షేమ పథకాల్లో టెండర్లపై నెయ్యి పప్పులు అధిక ధరలకు కొనుగోలు చేసిన వ్యవహారాల్లో వందల కోట్ల అవినీతి జరిగింది ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకల కేసును సీబీఐకే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం అప్పగించింది ఏపీ ఫైబర్ నెట్ కేసుల అవకతవకలకు సంబంధించిన ఆధారాలు కేంద్రానికి కూడా అందాయని తామే ఆధారాలు అందజేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ కిందికి వస్తుంది అయితే దీంతో తర్వాతి వికెట్ లోకేష్నా అన్న చర్చ జరుగుతోంది లోకేష్ కంటే ముందు చాలా వికెట్లు పడాల్సి ఉందని సీఆర్డీఏ అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మొదట ఉచ్చు బిగుసుకోవచ్చని మరికొందరు చెప్తున్నారు ఇదే కేసులో మాజీ మంత్రులు నారాయణ యనమల రామకృష్ణుడ పాత్రలపై కూడా సీట్ దర్యాప్తు చేస్తోంది తాజాగా మంత్రి పేర్ని నాని ట్వీట్ చేస్తూ దేవినేని ఉమా అయినా పుల్లారావు అవినీతికి పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమని తప్పు చేసిన వారు అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించక తప్పదు అన్నారు దీంతో నెక్స్ట్ వికెట్లు వారేనా అన్న చర్చ జరుగుతోంది మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలకు చివరకు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది టూరిజం కాంట్రాక్టుల్లో జరిగిన అవకతవకలు అఖిలప్రియ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయని చర్చలు జరుగుతున్నాయి నీటిపారుదల శాఖలో అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు తేలకపోయినా పోలవరం హంద్రీనీవా వెలుగొండ ప్రాజెక్టుల్లో జరిగిన పనితీరులపై లోతైన అధ్యయనానికి ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం భావిస్తోందట ఇది దేవినేని ఉమాకు కొంత ఇబ్బందికరం అవకతవకలకు కేసులకు సంబంధించి లోకేష్ ప్రతిపాటి పుల్లారావు నారాయణలపై క్లియర్ గా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అటు అచ్చెన్నాయుడు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టులతో టీడీపీ వర్గాలలో కలకలం మొదలు కాగా ఇంకా జగన్ లో గంటా శ్రీనివాసరావు కూనా రవికుమార్ అనగాని సత్యప్రసాద్ వంటి నేతలున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి గతంలో అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తల రక్తం మరిగించగా ఇప్పుడు అరెస్ట్ చేసి మర్యాదపూర్వకంగా చూడటంపై వైసీపీ వర్గాలే విస్తుపోతున్నాయి శత్రువులపై కూడా కనికరం చూపే దేవుడు జగన్ అంటూ కితాబిస్తున్నాయి ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదంతం కూడా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు అరెస్టు చేసే ఉద్దేశ్యం లేకపోయినా చంద్రబాబు బీసీ నినాదాన్ని ఎత్తుకుని బీసీని అరెస్ట్ చేస్తారా అనడంతో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం సీరియల్లో వెనుక వరుసలో ఉన్న మరో ఓసీని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న టాక్ కూడా వినబడుతోంది అవినీతి వెన్నులో వణుకు పుట్టించేలా పరిపాలన సాగిస్తా అని మాటిచ్చిన జగన్ అక్రమాలకు పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు దట్ ఈజ్ జగన్ ఇంతకీ నెక్స్ట్ ఎవరు ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్